నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. ఇందిరా పార్కులో రైతు దీక్ష కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. సార్, నిన్న బ్లాక్ షర్ట్ వేసుకున్నారు, ఈరోజు వైట్ షర్ట్ వేసుకున్నారు. ఇది అనుకోకుండా జరిగిందా, లేదంటే నిన్న ఒక ప్రొటెస్ట్ రూపంలో వచ్చి మీ నాయకులతో మాట్లాడి ఒక సామరస్యం నెలకొన్న తర్వాత శాంతికి చిహ్నంగా ఈ వైట్ షర్ట్ వేసుకున్నారా? లేదండి, నిన్న మొదటి దీక్ష కాబట్టి ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని నిరసన వ్యక్తం చేయడానికి బ్లాక్ డ్రెస్ వేసుకోవడం జరిగింది. ఎందుకంటే మీరు చూస్తున్న 2 మాసాలై కల్లాలకు పంటలు వచ్చి ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటూ కనీసం 6 కాలం కష్టించి పండించిన పంటని కొనలేని అసమర్థ ముఖ్యమంత్రికి నిరసన వ్యక్తం చేయడానికి నిన్న వేసుకోవడం జరిగింది. దాంతోపాటు నిన్న 3 సార్లు స్వచ్ఛందంగా వేలాది మంది రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ దీక్షలో పాల్గొనడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తప్పు నీది. 2 మాసాల క్రితం పంట వస్తుందని తెలుసు, వచ్చింది. మధ్యలో అకాల వర్షాలతో మొత్తం ఇలా మొలకెత్తి మీరు ఇలా పేపర్లలో చూడండి, మీరు ఏ విధంగా ధాన్యం దడిచిపోయి రైతులు ఏడుస్తున్నారు, ముఖ్యంగా కౌలు రైతులు. మా డిమాండ్ ఒకటే, తడిచిన ధాన్యాన్ని కూడా MSPకి కొనాలని. మీరు కేంద్రం నాటకాలు ఆపి మాకు కావాల్సింది పట్టుకుంటే మేము కేసు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రిని పట్టుకుంటాం. నువ్వు దుబారా ఖర్చు పెడుతూ రాష్ట్రాన్ని 8 ఏళ్లలో 450,000 కోట్లు అప్పులు చేసి అవసరం లేకుండా కొత్త సెక్రటరేట్ బిల్డింగ్ అని, ప్రగతి భవన్ అని ఇష్టం ఉన్నట్టు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ రైతులు ఆత్మహత్య 7,500 రైతులు ఆత్మహత్య చేసుకుంటే, నిన్న మొన్న రైతులు కుప్పల మీద చచ్చిపోతే వారి గురించి మాట్లాడకుండా నార్త్ ఇండియాలో జరిపిన 700 మంది రైతులకు మనిషికి 3 లక్షలు ఇస్తా అంటాడు. నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివా? నువ్వు పెద్ద ఫోజుల కోసం పోయి దేశంలో గ్రేట్ అని చెప్పుకుంటానుక? అందుకనే నిరసన వ్యక్తం 2వ దీక్ష చేస్తున్నాం. ప్రభుత్వం దిగి రాకపోయి దిగొచ్చి ఎంటనే కనుగోలు ప్రారంభించకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. సార్, నిన్న పూర్తిగా నిన్నటి దీక్షలో మీరు లేవనెత్తిన అంశాలు కాకుండా, మీ ఎజెండా కాకుండా, మీరు, మీ ఉత్తమ్, మీ రేవంత్, మీ VH, మీ 4 మాట్లాడుకున్న విషయాలే ఎక్కువగా ఫోకస్ అయ్యాయి. అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక సమాయత్తమైంది, ఒక కోఆర్డినేషన్ కుదిరింది అని ఒక చర్చ జరుగుతుంది. నిజంగా ఏం మాట్లాడుకున్నారు సార్ నిన్న మీ 4? మేము 4 ఏం మాట్లాడలేదు. రేపు పార్లమెంట్లో అనుసరించిన మీ 3 ముగ్గురు MPలు మాట్లాడుకున్నాం. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాయంత్రం ఢిల్లీకి పోతున్నారు, రేపు మేము పోతున్నాం. ప్రధానమంత్రిని 3 కలిసి కలవాలని, ఆ తర్వాత రాజ్యసభలో, లోక్సభలో మా ప్రతిపక్ష నాయకుడు అలాగే మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని తీసుకొని ప్రధానమంత్రిని కలిసి తెలంగాణలో పరిస్థితి ఏ రాష్ట్రంలో ఎక్కడ లేదు, ఈ పరిస్థితి అంతటా సాఫీగా వరి ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఎందుకు జరుగుతున్నది ఈ విధంగా? 1,000 కోట్ల రూపాయల ధాన్యం ఇవ్వాలి, పోయి అప్పులు తెచ్చుకొని కౌలు రైతులకు రైతు బంధు కూడా లేదు. అలాంటి రైతులు ఇలా రేపు పొద్దున ఎవరైనా చనిపోతుంది, ఇంతమంది చనిపోతుంటే తినడం లేదు. కాబట్టి ఢిల్లీలో ఏ విధంగా ఉండాలి, పార్లమెంట్లో క్వశ్చన్ ఓవర్లో లేవటాలి, ఆ తర్వాత అవసరం ఉంటే జంతర్ మందర్ దగ్గర ఒకరోజు ధర్నా చేయాలని, మా తెలంగాణకి వెళ్ళి ముఖ్య నాయకులను పిలిపించి అక్కడ ధర్నా పూర్వకంగా కూడా చేయాలని ఎట్లా చేద్దామని ఆలోచించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసికట్టే ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు ఇలాంటి తీవ్రమైన సమస్య 1 కోటి మందికి సంబంధించిన వడ్ల కొనుగోలుపై అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తున్నాం. తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ వ్యాక్యూమ్ ఉంది, తెలంగాణలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మీ నాయకుల కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు ఇచ్చుకోవడం వల్లనే ఇట్లాంటి సమస్యలు తలెత్తుతున్నాయని మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. సో మొత్తానికి అయితే ఒక కోఆర్డినేషన్ కుదిరిందనే అనుకోవచ్చా, లేదంటే ఇది ఇప్పటికీ కేవలం ఈ రైతులకు సంబంధించిన ఈ 2 రోజుల దీక్షకే పరిమితం అవుతుందా? మీరు చూసిన తెలంగాణలో రవీందర్ సింగ్ అనే కరీంనగర్ మాజీ మేయర్ ఇలా రెబల్ TRS అభ్యర్థిగా ఉన్నాడు, అందరూ ఆయనకే వస్తున్నట్టును. TRSలో 14 ఏళ్ళు ఉద్యమంలో పాల్గొన్న రవీంద్రరావు కాదని కొత్తగా వచ్చిన పార్టీలు మారొచ్చిన వారికి MLC టికెట్ ఇస్తే అక్కడ అసమ్మతి ఉన్నది. ఇంకా చాలా జిల్లాలో TRS నాయకులు రోడ్ల మీద కొట్టుకుంటున్నారు. అలాంటిది జాతీయ పార్టీలో చిన్న చిన్న సమస్యలు రావడం సహజం, దాన్ని మీరు పెద్ద ప్రశ్నించవలసిన అవసరం లేదు. అవసరం వచ్చి కలిసి పనిచేస్తాం. మా ఉమ్మడి లక్ష్యం ఒకటే, ఇలా లక్షలాది మంది కార్యకర్తలు ఉన్న పార్టీ
నాయకులు పార్టీ కోసం ఎంత సర్వస్వం కోల్పోయిండ్రు ఎన్నికల్లో పోటీ చేసి అప్పలపాలైపోయిండ్రు అక్రమ కేసులు పెట్టి ఇయాల మా కార్యకర్తలు వేధిస్తున్నారు ఒకవైపు ప్రజా సంక్షేమం నిర్మూలించి ధాన్యం కొనుగోలు చేయకుండా 193,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి ఆయన చేసిన బిశ్వాల్ కంపెనీనే చెప్తే ఎందుకు నోటిఫికేషన్ ఇస్తలేడు సంవత్సర క్రితం జరిగిన సాగర్ ఎన్నికల్లో ఈ ఎన్నికల తర్వాత నోటిఫికేషన్ అన్నాడు హుజూరాబాద్ ఎన్నికల తర్వాత ఎమ్మెడే వారం రోజులనే దళిత బంధు మీ ఇళ్ళలో తీరుతా అన్నాడు దళిత బంధు మాటే లేదు ఈ 2వ తారీఖు నెల రోజులు అయితే హుజూరాబాద్ రిజల్ట్ వచ్చి ఎందుకు మాట్లాడతారు దళిత బంధు గురించి అన్ని మోసాలే చేస్తున్నాడు కాబట్టి తప్పకుండా ఈ చివరి 1.5-2 ఇయర్స్ ఉన్నాయి ఎలక్షన్స్ కు ఆ పోరాటానికి సిద్ధమవుతున్నాం ఆల్రెడీ మా క్యాడర్ గట్టిగా ఉన్నది ఈసారి అధిష్టాన వర్గాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తాం పోయినసారి కాకుండా పొత్తులు గిత్తులు లేకుండా ఒంటరిగా ముందుకు పోతూ ఒక 6 నెలల ముందే దాదాపు 70% టికెట్లు ఫైనల్ చేసి ఒక 30-40 మంది గట్టి క్యాండిడేట్లే ఉన్నారు ఇంకా 30 మందిని సర్వే చేయించుకొని వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఆ స్థానంలో ఎవరైనా ఇంకా టికెట్ రాని వాళ్ళు గట్టి వాళ్ళు ఉంటే వాళ్ళకు రేపు ఎమ్మెల్సీలో ఏదో ఒకటి ఇస్తామని చెప్పి ఓ 75% టికెట్లు ముందుగా ప్రకటించి ప్రజల్లో పోతే తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది రిగ్రెట్ అవుతున్నారా సార్ మహాకూటమిగా ముందుకు వెళ్ళడం నష్టాన్ని చేకూర్చిందని రిగ్రెట్ అవుతున్నారా ఎందుకంటే చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా అప్పుడున్న పరిస్థితుల్లో చెప్పారు కాంగ్రెస్ ఒంటరిగా పోరాటం చేస్తే చాలా బాగుండేది అనవసరంగా మహాకూటమికి జతగట్టిందని అంటున్నారు మీలో కూడా అట్లాంటి రిగ్రెట్ ఏమైనా ఉందా సార్ 100% అప్పుడు నేను బయట రాహుల్ గాంధీ గారే పిలిచి మాట్లాడితే నన్ను పక్కకు తీసుకుని రాహుల్ గాంధీ గారు నన్ను ఎక్స్ప్లెయిన్ చేసిండు ఇది నేషనల్ పార్టీకి ఇంట్రెస్ట్లా మనం టీడీపీని కూడా కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు ఒప్పుకోవాలని నేను చెప్పిన సార్ టీడీపీని కలుపుకున్నా ఇంకా వేరే కలుపుకున్నా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీకి మనకు అవకాశాలు ఉంటాయి మీరు టీడీపీ కలిస్తే రేపు అమరావతి దగ్గర ఆత్మగౌరవం తాకట్టు పెట్టినట్టు అన్నాడు కదా ఆ స్లోగన్ నమ్మి యువకులు ఎంప్లాయీస్ ఎవరు మాకు ఓటేయలే రిగ్రెట్ అవుతున్నాం బాధపడుతున్నాం ఈసారి అలాంటివి జరగొద్దని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ రాదనుకున్న తెలంగాణ వచ్చింది హైదరాబాద్తో కూడిన తెలంగాణ వచ్చి ఇవాళ 5 లక్షల కోట్లు అప్పులు చేసి మొత్తం దోపిడీకి దిగురవుతున్న ఈ సమయంలో ఒంటరిగా వెళ్తే తప్పకుండా 60 సీట్ల పైన కనీసం వస్తాయని నా అభిప్రాయం సార్ ఇదే ప్రాంతంలో ఇలాంటి వేదికపైనే బీజేపీ దీక్ష చేసింది టీఆర్ఎస్ పార్టీ దీక్ష చేసింది ప్రస్తుతం వాళ్ళు ఇద్దరు చేశారు రైతులకు ఎక్కడ దూరం అవుతామనో కాంగ్రెస్ పార్టీ దీక్ష చేసిందని అనుకోవచ్చా లేదంటే నిజంగానే కమిట్మెంట్తోనే దీక్ష చేస్తున్నారు మీరు ఆలోచించండి అక్కడ వాళ్ళు అధికారంలో ఉన్నారు ఇక్కడ వీళ్ళు అధికారంలో ఉన్నారు ప్రతిపక్ష పార్టీ మేము కొట్లాడవలసింది కొట్లాడుతున్నది మేమే వాళ్ళు కొట్లాడుకొని ఏంటంటే వాళ్ళంతా ఇద్దరు ఒకటే పార్లమెంట్లో వ్యవసాయ చట్టాలు తెచ్చినప్పుడు అక్కడ బ్రహ్మాండంగా మెచ్చుకున్నాడు ఆయన మేము బైకాట్ చేసినాం ఇక్కడ వస్తే బంధుకాల్లో నామమాత్రంగా పాల్గొన్నాడు ఆ తర్వాత వాళ్ళకి డిస్ప్యూట్ వచ్చినప్పుడు వాళ్ళ ఇదంతా కూడా డ్రామా వాళ్ళది అధికారం ఉన్నప్పుడు ధర్నా చేసుకుని పిచ్చి పని కాకుంటే ముఖ్యమంత్రి నీకు దమ్ముంటే మెడల్ వంచుతా అన్నావు కదా నీ 9 మంది పార్లమెంట్ సభ్యులతో రాజీనామా చెప్పి మా రాష్ట్రంలో పండించిన పంట ఎందుకు కొనవు 100,000 కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టించి ఇవాళ నువ్వు ప్రతి ఎకరాన్ని నీళ్ళు ఇస్తున్నావు అని చెప్తున్నావు కదా ధాన్యం పంతున్నది కేంద్రాన్ని ఎదిరించాలంటే చాలా రకాలు ఉంటాయి వెస్ట్ బెంగాల్ సీఎం చూడండి మొన్నొకసారి మళ్ళీ కలిసింది 4 రోజుల కింద మన ప్రధానమంత్రిని ఈయన 4 రోజులు ఢిల్లీలో ఉండి అపాయింట్మెంట్ కూడా అడగలే అంతా మోసం కేసీఆర్ చేసేది సరే ఇక్కడ నుంచి అయితే వెంటాడుతాం వేటాడుతాం వాళ్ళ పని పెడతాం కేంద్రం మెడల్ వంచుతామని కేసీఆర్ సీరియస్గా చెప్తున్నాడు ఇది సీరియస్గా అనుకోవచ్చా లేదంటే రాష్ట్రంలో టెండెన్సీ కూడా ఇన్ని రోజులు కాముగా ఉన్న పార్టీలు టీఆర్ఎస్ బీజేపీ ఒకరికొకరు విమర్శించుకోవడం నిన్ను జైలుకు పంపుతా అంటే నిన్ను జైలుకు పంపుతా అనడం ఎట్లా చూడొచ్చు సార్ దీన్ని జైలుకు పంపడానికి 2 నెలలకెళ్ళి అంటున్నారు వాళ్ళు కాళేశ్వరంలో పాలమూరులో చాలా దాంట్లో అవినీతి జరిగిందని నేను రిటర్న్గా లెటర్లు ఇచ్చిన ప్రైమ్ మినిస్టర్కు హోమ్ మినిస్టర్కి ఇచ్చిన ఎంక్వైరీ చేస్తే 1 నిమిషం లోపడేయచ్చు ఆ ప్రాజెక్టులో జరిగిన దోపిడీ ఎందుకు వేస్తలేరు ఇదంతా ఏంటంటే నువ్వు తిట్టినట్టు చేయి నీకు ఏడ్చినట్టు చేస్తా అన్నట్టు ఇలా నాటకాలు తప్ప ఏమీ లేదల్లా ఒకటే క్లియర్ కట్ చెప్తున్నా 2 ఒకటే రేపు పొద్దున ఎన్నికల తర్వాత కూడా 2 కలిసేమి ఉంటాయి ఎన్నికల తర్వాత ఎన్నికల ముందు కూడా ఒక అండర్స్టాండింగ్ వస్తాయి మరి అటువైపు మళ్ళీ ఎంఐఎంని అదొక కమ్యూనల్ పార్టీని దాన్ని వాడుకుంటారు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఫార్వర్డ్గా ఉన్నది చెప్తాం తెలంగాణ ఇచ్చినాం కాంగ్రెస్ హయాంలో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసింది
ఏ విధంగా తెలంగాణ సొంత పార్టీ మా ఎంపీలు సస్పెండ్ అయిన పార్లమెంట్లో నాలాంటి వారు మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎంతో మంది యువకులు బలిదానాలు చేశారు, సకల జనల సమ్మ చేశారు. ఈ తెలంగాణ వచ్చిన తెలంగాణ 40 కుటుంబాలు బాగుపడతే మేము ప్రతిపక్షంగా ఉండి మాకు ఏం లాభం చెప్పండి సార్. ఫైనల్గా మీరు గాంధీ భవన్ మెట్లు ఎక్కను అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, నిన్నటితో సమస్యపై గాంధీ భవన్కు వెళ్తారా వెళ్ళారా అంటే ఏం చెప్తారు? నేను నాకు పార్టీ పరిధంగా ఏదైనా పదవి వచ్చి అక్కడ మీటింగ్ అవసరం ఉంటే పోతాను. నేను పార్లమెంట్ సభ్యునిగా నేను బిజీగా ఉంటా. దాంతోపాటు నల్గొండ పార్లమెంట్తో పాటు ఎక్కడ సమస్య ఉన్నా మన నిజామాబాద్లో ఒక రైతు చనిపోయిందంటే ఉటాపుటే వెళ్ళినా, అంతకుముందు నిజామాబాద్ కామారెడ్డికి పోయినా, ఎక్కడ సమస్య ఉన్నా పోతా. రేపల్లి నుండి మళ్ళీ మహబూబ్నగర్ జిల్లా పెట్టుకుంటున్నాను. గాంధీ భవన్ అడుగుతున్నాను సార్, గాంధీ భవన్కి వెళ్తారా? నాకు నాకు రేపు పార్టీ పరంగా పదవి అప్పచెప్పి నువ్వు ఈ పని చేయంటే వస్తా, కానీ నేను 30 మంది ఉండి కమిటీలో పోయి 30 మంది ఆల్రెడీ సీనియర్లు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. నేను ప్రోగ్రామ్స్ ఇచ్చినందుకు ఇటువంటి ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేస్తా. ప్రజా సమస్యల్ని దాని తీవ్రతను గుర్తించి ఇలా 1 కోటి మందికి సంబంధించిన కాబట్టి పార్టిసిపేట్ చేస్తున్నా. గాంధీ భవన్కి వెళ్తేనే పని చేసినట్టు కాదు కదా. నీ ఆల్రెడీ పార్లమెంట్ సభ్యుని, ఏ ఊరికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ జెండా గురించే చెప్తా, కాంగ్రెస్ పార్టీని గెలిపియమని చెప్పొస్తున్నా, అది ప్రచారమే కదా. ఫైనల్గా సార్, ఇది ఒక్కరోజు దీక్ష, 2 రోజుల దీక్షతోనే రైతుల సమస్య సొల్యూట్ అయితే అయ్యే ఛాన్సెస్ లేదు. భవిష్యత్తులో దీనికి సంబంధించి ఈ ఇష్యూని సొల్యూట్ చేయడానికి, ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్కు తేవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? ఇది మీరు అనుకుంటారు ఆశాభాషి దీక్ష అనుకుంటారు. ఇద్దరు 3 పార్లమెంట్ సభ్యులే కాదు, 1000 మంది రైతులు, ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా రైతులే కదా. ఇవాళ మీరు పేపర్లో చూసారు, ప్రతి పత్రిక కూడా రాసిండ్రు. దీన్ని బట్టి ప్రభుత్వం తప్పకుండా ప్రభుత్వానికి భయం పట్టుకుంటుంది, కొంచెం కనుగోలను వేగవంతం చేస్తుంది. ఈ దీక్షతోనే మాది ఆగిపోదు. రేపటికెళ్ళి గ్రామాలలో మా నాయకులు మేము కళ్ళాల దగ్గర పోతాం, కొనిపించే వరకు వాళ్ళు ఎమ్మడి ఉంటాం మేము. ఇది ముఖ్యమంత్రి గారు ఏం కాదు ఈ దీక్షతో అనుకుంటే, మాకంటే ఎక్కువ తెలివైన వాళ్ళు రైతులు. 2 మాసాలు కళ్ళాల దగ్గర పండబెట్టి కుప్పల మీద గుండెలు ఆగిపోతుంటే తోటి రైతులందరూ కూడా రేపు, వాళ్ళకు రైతులే కాదు ఉద్యోగులు వ్యాపారస్తులందరూ కూడా బాధపడుతున్నారు. తప్పకుండా అందరూ కూడా రైతులకు మద్దతు. రైతు అంటే అన్నదాత, దేశానికి వెన్నుముక. అలాంటి రైతుని ఏడిపిస్తున్న ఈ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పడానికి రైతులే కాదు అన్ని వర్గాల వారు కూడా ఇలా చాలా సింపతిగా ఉన్నారు. వాళ్ళు చనిపోతుంటే గుండెలు పేపర్లు పత్రికల్లో టీవీలో చూసి అందరూ కూడా ఈ సమాజం అంతా కూడా రైతుల వెంబడి ఉన్నారు. మేము పోరాటం చేసేది ఏంటంటే, రోడ్ల మీద వచ్చి కొట్లాట చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా రైతులు 2 సంవత్సరాలు చేస్తే అంత మొండిగా ఉండే పార్లమెంట్లో మెజార్టీ ఉండే మోడీ గారు ఎందుకు దిగొచ్చిండు? మేము కూడా అదేవిధంగా రైతులను కూడా కోరుతున్నాం. మేము చేస్తే రాజకీయం అంటారు, మీరు కూడా స్వచ్ఛందంగా ముందుకు రండి, ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీయండి, ఆఫీసర్లని అక్కడికి వచ్చే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధిని నిలదీయండి. తప్పకుండా ప్రభుత్వం బిడ్డలు దిగొచ్చి, ఆయన డబ్బులు లేవు ఆయన దగ్గర, పనికిరా కొత్త బిల్డింగ్లు కూలగొడి కూల కడతానికి సెక్రటరీ కడతానికి డబ్బులు ఉంటాయి. రైతుల దగ్గర 10,000 కోట్లు పెట్టి ఒడ్లు కొనలేడా, కొని తర్వాత మిల్లర్స్కి ఇచ్చి మా బియ్యం మళ్ళీ ప్రజలకు ఇవ్వచ్చు కదా. తప్పకుండా మా ఉద్యమం నడుస్తుంటుంది. సో అయితే మొత్తానికైతే రైతులకు, రైతుల సమస్య ఒక ఫ్రూట్ఫుల్ కన్క్లూజన్ తెచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని కోమటిరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సిద్ధార్థ, హాష్ ట్యాగ్ యూ హైదరాబాద్.